100వ కీర్తన. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. సామెతలు 8వ అధ్యాయము. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజుల రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను, పురద్వారమునొద్దను, పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారలారా, జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతిగలవి. వాటిలో మూర్ఖతే అయినను కుటిలతే అయినను లేదు. అవన్నీ వివేకకి తేటగాను, తెలివినందిన వానికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి. మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. సదుపాయములు తెలుసుకున్నట నా చేత నగును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయైనను లెస్సైన జ్ఞానమునిచ్చుటయ్యూ నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వము చేయుదురు. నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు నీతియు నా ఎద్దనున్నవి. మేలిమి బంగారము కంటెను, అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందు, న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమైన దానిగాను యెహోవా నన్ను కలగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడకముందు, కొండలు పుట్టకమునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినమో సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించి వారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు. నన్ను కనుగొని వాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. Thank you.